ఏంటండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఆర్ ఫైన్ అండ్ సేఫ్. సో ఈరోజు సండే, క్లినిక్ టూర్. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు క్లిప్పింగ్స్ అలా ఒక షార్ట్ బ్లాగ్ అనుకోండి, సో చేశానన్నమాట. మీరు చూస్తే కనుక మా చెల్లి ఇక్కడ కోమ్ చేయట్లేదు, స్ట్రైట్నింగ్ చేస్తుంది. అండ్ ఇది యూజ్ చేసి రెడీ అవుతున్నాను అనమాట. హెయిర్ ఏంటంటే చాలా రోజులు అయింది, నేను ఎప్పుడో పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించినాను పెళ్ళికి ముందు. తర్వాత అంతా నార్మలే, బట్ నా హెయిర్ బాగా అడాప్ట్ అయింది. ఇలా ఉండేది కాదు ఫస్ట్, చాలా కర్ల్స్ ఉండేవి. డీటెయిల్గా చూస్తే కనుక నోవా కంపెనీకి సంబంధించి అక్కడ టెంపరేచర్ మనం సెట్ చేసుకోవచ్చు, పవర్ బటన్ అది. అండ్ యా, ఇదేమొచ్చి బీ బ్లెండ్ స్ప్రే అన్నమాట, ఎందుకంటే మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా టెంపరేచర్కి. అండ్ మీరు చూస్తే కనుక కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎంత పైపైనే చేసింది. అండ్ దిస్ ఇస్ టాప్ కుర్తా ఫ్రమ్ అమెజాన్ అనమాట. సో కాస్ట్ అది మీకు డిస్క్రిప్షన్లోని మెన్షన్ చేస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా. చాలా కష్టపడతాను ఇలాగే. సో లిక్విడ్ టైప్ ఇదే బాధండి బాబు. మీరు చూస్తే నా స్క్రీన్ ఎందుకో బ్లర్గా ఉంది, తర్వాత క్లాత్ పెట్టి చేసేటప్పుడు అర్థమైంది. సో మీరు కూడా అలాగే ఎప్పటికప్పుడు శానిటైజ్తోని కెమెరా దగ్గర క్లీన్ చేస్తూ ఉండండి. అండ్ మా చెల్లి వేసింది ఆబ్వియస్లీ, తనే ఇవన్నీ ఎక్స్పర్ట్. బట్ నా ఫేస్కి అంత బాగా చూపించలేకపోయాను ఈ వీడియోలో. యా, క్లినిక్కి వచ్చేసా ఇంకా. సో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అది మ్యాటర్. నేను స్టడీయింగ్ అండ్ వేరే జాబ్ చేస్తాను కాబట్టి క్లినిక్ ఎప్పుడో వస్తానమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేసి షాక్ అవ్వండి, ఇది మన క్లినిక్ అనమాట. సో క్లినిక్ లో సెటప్ చేసాం ఇంటర్వ్యూ అంతా కూడా. సో చాలా హ్యాపీగా ఉంది, వీళ్ళు మెసేజ్ చేశారు నాకు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇంటర్వ్యూ అని. నేను అంత సీన్ ఏముందని చెప్పేసి నేను ఇంతదాకా ఇవ్వలేదు, బట్ సండే టైం కుదిరింది. సో మీకు పనుల పని క్లినిక్ కూడా చూపిద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ మీ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. మా ఛానల్ ఎందుకు ఫస్ట్ స్వాతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోలు వస్తాయి. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే వీడియోస్ అయితే ఆవిడ పెడతారు. సో అలాగే మా ఛానల్ కూడా లైక్ మీడియాని కొంచెం సపోర్ట్ చేయండి. మీది మెన్షన్ చేద్దామని కింద అండర్స్కోర్ అంటే యూట్యూబ్ ఛానల్ ఏమని ఉంటుంది? లైక్ మీడియా. లైక్ మీడియా, ఓకే. మన లైక్ మీడియా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంటర్వ్యూ కూడా వస్తుంది, మిస్ అవ్వద్దు. సో ఈరోజు బ్లాగ్. సో యా, ఎంవిపి కాలనీలో ఉంది మా క్లినిక్. సో డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నాకు ఈ క్లినిక్ చాలా క్యూట్గా అనిపించింది. నాకు మహేష్కి మ్యారేజ్ సెట్ అవ్వకముందే క్లినిక్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో కోవిడ్ టైంలో అనమాట. వెల్కమ్ టు అవర్ క్లినిక్. సో శానిటైజర్ ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ కంపల్సరీ రిసెప్షన్ అనమాట ఎంట్రన్స్లో. మీరు చూస్తే కనుక ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్అప్ అప్ టు డేట్ ఉంటాయి. ఇది మహేష్ ఛాంబరు, ఇక్కడ వచ్చేసి ఆర్థోపెడిక్ అనమాట. మహేష్ ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి అదనమాట సపరేట్గా. సో ఇక్కడేమో ఫిజియోథెరపీ లేడీ కూర్చుంటారన్నమాట, ఈవిడ ఆయమ్మ. సో సండే కావడంతో స్టాఫ్ లేరు. అండ్ ఇదేమొచ్చేసి ఎక్స్ట్రా ఓపీ సీట్, నేను అప్పుడప్పుడు కూర్చుంటాను ఎందుకంటే ఒకవేళ ఎక్స్ట్రా ఓపీ వస్తే పేషెంట్స్ వెయిటింగ్ రూమ్ ఇది. సో ఈ ఛాంబర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట, డెంటిస్ట్. తను ఏమొచ్చేసి ఓరో మాక్సిల్ ఫేషియల్ సర్జన్ అనమాట. సో నాకు ఇది ఎల్లో ఇదంతా మంచి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో ఇంకా ఫిజియోథెరపీ ఛాంబర్ అది. ఇక్కడ ఏంటంటే ఆల్ ఏమైనా లిమ్ కానీ పోస్ట్ ఆపరేటివ్గా ఇక్కడ ఫిజియోథెరపీ అన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఆల్ అల్ట్రాసౌండ్ కానీ ఎక్విప్మెంట్ అంతా ఒకరోజు సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా చేస్తామంటే. ఇక్కడ ఏమొచ్చేసి పిఓపి అవి వేస్తామన్నమాట, పిండి కట్ట అంటాం కదా మనం, చేతులకి కాలుకి ఏమైనా సర్జరీస్ ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా. ఇక్కడ వస్తే అవి ఆ రెండు వాష్రూమ్స్. ఇదేమో బీరువాలో ఏంటంటే ఆల్ క్లోత్స్ అనమాట, వాష్ చేసిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ బెడ్షీట్స్ టవల్స్ ఇవన్నీ కూడా అక్కడ పెడతాం. ఇదేమో వచ్చేసి ఫిజియోథెరపీ ఎక్స్ట్రా చైర్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఆటోక్లేవ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్లినిక్కి, ఎందుకంటే ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఇందులో హీట్ చేస్తామన్నమాట ఆటోక్లేవ్ అనేది. సో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సో ఇది అవుట్డోర్ బయట ఉంటుంది. అండ్ పూజ గది నేనున్నప్పుడు దీపం పెట్టేదాన్ని, మ్యాక్స్ నేను వచ్చినప్పుడే చూసుకుంటాను అన్నమాట దేవుడు గది అది.
అండ్ యా మరొకసారి లుక్ వేసేద్దాం. సో ఓవరాల్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్నా, డెంటల్ ఇష్యూస్ ఉన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఎనీ హెల్త్ ఇష్యూస్. నాకు మెయిల్ చేయడమే కాకుండా మీరు నెంబర్ మెన్షన్ చేస్తాను, కాల్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తే కనుక మహేష్ చంద్ర చాంబర్. సో తను ఏంటంటే చాలా, తను ఉంటే ఇంకా బాగు, నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో తను నైట్ షిఫ్ట్ అవ్వడంతో కుదరలేదు. యాక్చువల్లీ సండే అతనితోనే ప్లాన్ చేసుకున్నాం క్లినిక్ టూర్. అండ్ తన రూమ్ ఉంటే ఫుల్ మెస్సీ మెస్సీగా చేసేస్తారు. సో నేను ఇంకా వచ్చే ముందే, వీడియో తీయక ముందే ఫుల్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మొత్తం ఫర్నిచర్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా మేము సెటప్ చేసుకున్నాం అన్నమాట. సో మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఎవరైనా క్లినిక్ పెట్టుకునే వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ, కొంచెం టైట్ అవుతాము బట్ వన్ ఫైన్ డే మంచి రీచ్ వెళ్తుంది. అది ఎగ్జాక్ట్గా అంటే ఇట్ వేరీస్ విత్ లొకేషన్, మీ క్లినిక్ ఉన్న ఏరియా బట్టి ఉంటుంది. అదండి సంగతి. ఇంకా ఇంటికి వచ్చేసాను, ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫుల్ చిల్ అయ్యా. అండ్ మీరు కూడా లాస్ట్ సండే ఏం చేశారో అంత షేర్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.